హాయ్ బీవాస్ వెల్కమ్ టు అదాన్ మరొక నేను మీ ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కాక్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి షాక్ ఏ విధంగా ఇచ్చారు ఏంటి అని కనుక మనం పరిశీలిస్తే చాలా వాళ్ళు బాగా లెందీగానే ఉంది ఇన్ఫర్మేషను అదేంటి అనేది మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా వార్డు సచివాలయాలు అదేనండి మనం గ్రామ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ ఆ రెండింటిని తీసుకొచ్చాము మరి ప్రజలకి ప్రజా సేవ కోసమే తీసుకొచ్చా అంటున్నారు కదా దీనికి సంబంధించి కాగ్ ఏమైనా స్పందించిందో ఒకసారి చూడతాం డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏర్పాటు చేయవలసిన కమిటీలను పక్కన పెట్టి గుర్తుంచుకోండి రాజ్యాంగ సవరణ ప్రకారంగా ఏదైతే ఏర్పాటు చేయాలి అనేది ప్రక్కన పెట్టి కమిటీలని వాటికి బదులుగా వికేంద్రీకరణ వలన పేరుతో వార్డు సచివాలయ వ్యవస్థను రెండు వేల పంతొమ్మిది జులైలో ప్రవేశపెట్టారు ఓకే ఒక్కో వార్డుకి పది మంది వార్డు కార్యదర్శుల చొప్పున మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు సచివాలయాలకు గాను ముప్పై ఏడు వేల ఎనిమిది వందల అరవై మంది కార్యదర్శులతో పాటు ఆధారిత గౌరవ వేతనంపై డెబ్బై వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మందిని వాలంటీర్లు నియమించారని ఇందుకు రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటో సంవత్సరానికి పదకొండు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలను ఖర్చు చేశారని వివరించింది అదేవిధంగా రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడవ సెక్షన్ ప్రకారం మూడు వేలు లేదా మూడు వేలు పైబడిన జనాభా ఉన్న పురపాలక సంస్థలలో వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలి సో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగులోని సెక్షన్ పదితో పాటు ఆంధ్రప్రదేశ్ పురపాలక మండలి నియమములు పంతొమ్మిది వందల తొంభై ఐదు నియమం మూడు ప్రకారం కూడా ఉన్న అన్ని పట్టణ స్థానిక సంస్థల వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలి ఏం ఏర్పాటు చేయాలండి అన్ని పట్టణ స్థానిక సంస్థల వార్డు కమిటీలను వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలి ఇది గుర్తుంచుకోండి దీని అధ్యక్షుడిగా నగర పాలక సంస్థ సభ్యుడు పౌర సమాజ ప్రతినిధులు పది మంది ప్రాంతీయ ప్రతినిధులు ఉంటారు కమిటీలు నియమించాలి వాళ్ళకి ప్రతినిధులు ఉంటారు సో ఈ విధంగా వాళ్ళకి ప్రతినిధులు కూడా నియమించబడతారు పురపాలక సంఘం పౌరుల మధ్య వారధిగా పొరుగు పాలనా సంస్థగా ఇవి పనిచేస్తాయి ఎన్నికైన ప్రజాప్రతినిధులు పౌరుల మధ్య సామతుల్యతను పెంచడమే కాకుండా స్థానిక స్థాయి ప్రణాళిక తయారీలో పౌరుల భాగస్వామ్యం అవకాశాన్ని కల్పిస్తాయి పారిశుద్ధ పనులు మురుగు కాల్వల నిర్వహణ నీటి సరఫరా వీధి దీపాల నిర్వహణ తదితర పనులన్నీ నిర్వహిస్తాయి తనిఖీ చేసిన నగర పాలక సంస్థల్లో ఎక్కడా ప్రాంతీయ సభలే ఏర్పాటు కాలేదు చూడండి ఇదొకటి మెయిన్ పాయింట్ సో దీంతో పౌరుల భాగస్వామ్యం కరవడిందని కాక్ వ్యాఖ్యానించింది సో వార్డు కమిటీలు ప్రాంతీయ సభలను ఏర్పాటు చేయడం లేదని పురపాలక శాఖ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించింది ఏమని పురపాలక సంఘాలు ఈ కమిటీలను కానీ ఈ సభలను కానీ నియమించట్లేదని చెప్పేసి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో వాళ్ళ యొక్క విషయాన్ని ప్రస్తావించడం జరిగింది స్వపరిపాలన సాధించడానికి వీలుగా వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని సృష్టించవలసి ఉందని వార్డు కమిటీలు ప్రాంతీయ సభలకు బాధ్యత వహించేలా వార్డు సచివాలయాన్ని అనుసంధానం చేయాలని సిఫారసు చేసింది సో ఇంతకీ కాక్ చెప్తున్న రిపోర్ట్ ఏంటి అంటే ఏదైతే డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ప్రకారంగా మరి నగర పాలక సంస్థలు పురపాలక సంఘాలు నగర పంచాయతీలు వీళ్ళల్లో సభ్యులుగా ఎన్నుకుంటారు ఆ వార్డులకు కానీ కౌన్సిలర్లుగా అనేక రకాలుగా సో వాళ్ళు ఎన్నుకున్న తర్వాత వాళ్ళు కమిటీలుగా ఏర్పడి స్థానికంగా ఉన్న సమస్యలకు సంబంధించి వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అవి సభలు కూడా నిర్వహించాలి ఆ సభలు చూస్తే సభలు నిర్వహించట్ల అసలు ఈ యొక్క వార్డు సచివాలయాలు అనేవి ఓ విధంగా చెప్పాలి అంటే వికేంద్రీకరణని నిర్వీర్యం చేసేలాగా ఉన్నాయి సో అక్కడ ప్రజాప్రతినిధులుగా ఎవరైతే గెలిచారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకుండా కేవలం వీళ్ళ వరకే పరిమితం అవుతూ ఉన్నది మరి ఏదైతే ఇప్పుడు కార్యదర్శకులుగా ఉంటారో ఇప్పుడు ఉదాహరణకి మనకి పంచాయతీల్లో కావచ్చు మండల ఆఫీసుల్లో కావచ్చు వీళ్ళందరూ మరి ఏం వర్క్ చేస్తారు ఈ విధంగా ఇప్పుడు వార్డు సచివాలయాలను తీసుకొచ్చారు కదా మరి ఈ నేపథ్యంలో ప్రజలకి ఈ అదనంగా తీసుకొచ్చిన వార్డు సచివాలయాల వల్ల ఏమీ ఒరుగుతుంది వాళ్ళకి అదనంగా మనం చెల్లించిన జీతాల బత్యాలు ఏవైతే ఉన్నాయో మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటి సంవత్సరానికి గాను పదకొండు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి వచ్చింది వాళ్ళ జీత లభ్యాల కోసం మరి ఈ నేపథ్యంలో అసలు కొత్తగా తీసుకొచ్చిన ఈ యొక్క వార్డు సచివాలయాల వల్ల ప్రజలకి అదనంగా ఒరుగుతున్నది ఏముంది అనే అభిప్రాయాన్ని వీళ్ళు వెల్లడించారు సో ఈ విధంగా ప్రతి ఒక్క దానిపైన కూడా చాలా క్లియర్గా కాగ్ నివేదిక ఇవ్వటం జరిగింది సో ఇక్కడ మనం ముఖ్యంగా ప్రస్తావించుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక కొత్త సంస్కరణని తీసుకొచ్చాను అని చెప్పేసి అంటున్నారో మరి ఈ గ్రామ సచివాలయాలు కావచ్చు లేదా ఇప్పుడు వార్డు సచివాలయాలు కావచ్చు వీళ్ళు ఏ మేరకు ప్రజలకి మరి అనుకూలంగా పనిచేస్తున్నారు అని భావించవలసి ఉంటుంది మనం చూస్తున్నాం ఒక చోట కాదు రెండు చోట్ల కాదు అనేక ప్రాంతాల్లో ఓ ప్రక్కన వాలంటీర్ వ్యవస్థ మరో ప్రక్కన ఈ యొక్క గ్రామ సచివాలయాల వ్యవస్థ ఈ వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ వలన ప్రజలకు అదనంగా కలిగిన బెనిఫిట్స్ ఏమీ లేవు అన్నట్లుగా వీళ్ళ యొక్క అభిప్రాయం దీనికి బలం చేకూర్చేలాగా ఇక్కడ ఆ ఉద్యోగస్తులు ప్రవర్తిస్తున్న తీరు మనం గతంలో ఒక వార్త కూడా చూసాం అదేంటి అంటే కోటి రూపాయలు టోకరా వేశారు ఏదైతే రైతులకు అందించవలసిన యొక్క భరోసా కింద ఇవ్వవలసిన డబ్బులని ఒక ఫేక్ రైతులను క్రియేట్ చేసి మరి కోటి రూపాయల వరకు టోకరా వేశారు అంటే దీనిని బట్టి ఆ వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి దానివల్ల ప్రజలకు ఎంత లాభం చేకూరుస్తుందనేది కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది అందులో ఒక వార్డు సచివాలయ ఉద్యోగి ఒక వాలంటీరు మరొక కార్యదర్శి అంటే సెక్రటరీ వీళ్ళ ముగ్గురు కలిసి ఆ విధంగా ఫేక్ రైతుల్ని అంటే వాళ్ళ బంధువులని వాళ్ళ మిత్రులని వాళ్ళని రైతులుగా చూపించి వాళ్ళకి ఆ రైతు భరోసా నిధులను మళ్ళించి చివరికి అసలైన రైతులకి ఆ లబ్ధిదారులకు మాత్రం ఆ యొక్క రైతు భరోసా వెళ్లకుండా చేశారు అని చెప్పేసి మనం వార్తలో చూసాం మరి ఈ విధంగా జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి కొత్త సంస్కరణ తీసుకొచ్చిందన్న క్రమంలో ప్రజలకు ఏ మేరకు మేలు జరుగుతుంది అని ఆలోచించవలసి ఉంది సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఇది ప్రతిపక్ష పార్టీలో లేదా ఇంకొకరు విమర్శించింది కాదు పోని అభియోగాలు మోపింది అంతకంటే కాదు స్వయానా కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇది ఉన్నది సరే ఈ విషయం ఎలా ఉంచితే మరి ఇప్పటి ఎందుకని కాగ్ అనేది ఇంత ఇన్ని సంవత్సరాలకి మరి స్పందించింది మరి దీనికి సంబంధించి అసలు దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది చెప్పండి ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలవే మరి అటువంటిది ప్రతిపక్ష పార్టీలు ఎందుకని ఈ అంశాన్ని లేవనెత్తలేకపోయింది అంటే గతంలో అనేక రకాలైన సమస్యలను లేవనెత్తారు వాటితో పాటుగా దీన్ని విస్మరించారేమో అన్నట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రజలకి కావలసిన రీతిగా పరిపాలన అయితే కొనసాగట్లేదు అన్నట్లుగా ఈ యొక్క కాగు రిపోర్టును బట్టి మనం అర్థం చేసుకోవలసి ఉంది సో అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా ప్రతి ఒక్క అంశం పైన క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలించి అందులో లోటుపాట్లు ఏ ఉన్నాయో అవి ఖచ్చితంగా ఎత్తి చూపవలసిన బాధ్యత ప్రతిపక్షానిదే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీది అదేవిధంగా మిగతా ప్రతిపక్షాలతో పాటు జనసేన పార్టీ మరి కమ్యూనిస్టులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉన్నది బీజేపీ ఉన్నది మరి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రతిపక్షాలు కాబట్టి పోరాడాలి అందులో ఉన్న అవకతవకలను బయట పెట్టాలి అదేవిధంగా ప్రజలకు ఏదైనా సరే లబ్ధి చేకూర్చలేకపోతున్నప్పుడు అది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళవలసిన బాధ్యత కూడా ప్రతిపక్షాలపైన ఉంటుంది సో ప్రతిపక్షాలైతే మరి అంత క్షుణ్ణంగా దీనిపైన పరిశీలించారో లేదో తెలియదు కానీ ఇవాళ కాగ్నివేదిక వచ్చేంత వరకు కూడా పెద్దగా ప్రతిపక్షాల నుంచి అయితే వార్తలు అయితే రాలేదు మరి ఇప్పటికైనా కానీ ప్రతిపక్షాలు ఖచ్చితంగా గతంలో అనేక రకాలైన సమస్యలపైన మాట్లాడారు అదేవిధంగా ఈ సమస్యని మరి ఎందుకని పెద్దగా లేవనెత్తలేదు ఎత్తినా సరే అంత గట్టిగా పోరాట చూపించలేదేమో అనే వార్తలను కూడా మనం ఆలోచించవలసి ఉంది మరి ఈ నేపథ్యంలో ఇప్పటికైనా సరే మరి అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఇప్పుడు సిఫారసు చేశారో వాళ్ళు ఆఖరిగా సిఫారసు చేసింది ఏంటి అంటే ఈ వార్డు కమిటీలు ప్రాంతీయ సభలను బాధ్యత వహించేలా వార్డు సచివాలయాన్ని అనుసంధానం చెయ్యాలి అంటే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకి ఈ యొక్క వార్డు సచివాలయాన్ని అనుసంధానం చేస్తే వాళ్ళు జవాబీదారులుగా ఉంటారు వాళ్ళు జవాబిదారులుగా లేకపోతే మాత్రం అసలు పనులు పెద్దగా ప్రజలకు ఉపయోగపడేలాగా జరగవు అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది అయితే ఇక్కడ నగర పాలక సంస్థలు పురపాలక సంఘాలు నగర పంచాయతీల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ యొక్క వార్డు సచివాలయాల వ్యవస్థ మాత్రం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం అన్నట్లుగా కాగ్ నివేదిక బట్టి మనం అర్థం చేసుకోవలసి ఉంది అదేవిధంగా ఈ యొక్క వార్డు సచివాలయ వ్యవస్థ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘ చట్ట నియమ నిబంధనలను నీరు గార్చేలాగా ఉన్నది అన్నట్లుగా అర్థం చేసుకోవలసి ఉంది అయితే ఇది స్థానిక పాలనలోని వికేంద్రీకరణ దెబ్బతీయటమే అన్నట్లుగా ఉంది అని చెప్పేసి దుయ్యబట్టడం జరిగింది అయితే ప్రభుత్వ పనితీరుని అటు పౌరులకి ఇటు పాలకులకి మధ్య వారధిగా నిలవవలసిన ఈ వార్డు కమిటీలు అసంబద్ధంగా మిగిలిపోయాయి అని చెప్పేసి వాళ్ళు వారించారు సో ఈ నేపథ్యంలో ఈ యొక్క పురపాలక సంఘాలన్నింటినీ కూడా మరి ఏ మేరకు ఆ వార్డు కమిటీలు ఉపయోగించుకుంటున్నాయి వాళ్ళు పౌరులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు అటు పాలకులకి ఇటు పౌరులకి మధ్య ఉండవలసిన ఈ వార్డు కమిటీలని ఒక సభ కూడా నియమించకపోవడం లేదా ఒక సభ కూడా నిర్వహించకపోవడం అనేది కూడా చాలా విడ్డూరంగా ఉంది అన్నట్లుగా వాళ్ళు పేర్కొన్నారు మరి చూద్దాం ఎప్పటికైనా ఈ ప్రభుత్వం దీనిపైన స్పందిస్తున్నదా లేదా అనేది తెలియాలి అంటే మరికొద్ది సమయం చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వార్డు సచివాలయం అనే కొత్త సంస్కరణను తీసుకొచ్చారో మరి అది డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ప్రకారంగా జరగలేదు అని ఏదైతే కాగ్ రిపోర్ట్ ఇచ్చిందో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ